हेलो एवरीवन, वेलकम टू श्रीनिघासा। ई वीडियोलो चलिकालानिकी दोंडपादुनी लोपलिकी तीसुकुरावडानिकी एट्ला मुस्ताब चेसानो चूपिस्तानु। चली प्रांतालालो उंडेवारु अंदुन रात्रि समयंलो 50 डिग्रील फारेनहाइट कन्ना टेंपरेचर गानी तक्कुवकी पडिपोयेटट्लयिते कोन्नि मोक्कल्नि लोपलिकी तीसुकोच्चि विंटर अंता चलिकालमंता लोपल पेट्टि సంరక్షణ చేసి తర్వాత స్ప్రింగ్ వచ్చిన తర్వాత బయటికి తీసుకొస్తే బాగుంటాయి। అందులో దొండపాదు ఒకటి। దొండపాదు వైన్ ప్లాంట్ కాబట్టి దీని నుంచి ముందుగా చుట్టుపక్కల విస్తరించిన కొమ్మలన్నీ కట్ చేసేసాను। ఇలా చుట్టుపక్కల బాగా విస్తరించిన కొమ్మలన్నీ కట్ చేసుకొని ఆ కుండిని కాస్త తేలికగా బయటికి తీయగలిగే స్టేజ్ వచ్చిన తర్వాత బాగా రంగు మారిపోయిన ఆకులన్నీ కట్ చేసేసాను। బీర, దోస, కాకర, పొట్ల, ఆనపాయ లాంటి పాదులన్నీ గింజల నుంచి త్వరగా మొక్కలు వచ్చేస్తాయి। ఏ ఏడాది కాయడది కాయలు కూడా ఇచ్చేస్తాయి। అందుకని వాటిని లోపలికి తీసుకురావాల్సిన అవసరం, వాటి కేర్ అట్లాంటివి ఏం అక్కర్లేదు, ప్రతి ఏడాది ఫ్రెష్గా వేసుకోవచ్చు। కానీ దొండపాదు విషయంలో మాత్రం అలా కాదు। రంగు మారిపోయిన ఆకులన్నీ తీసేసి చుట్టుపక్కల విస్తరించిన ఆ కొమ్మలన్నీ కట్ చేసేసిన తర్వాత హైడ్రోజన్ పెరాక్సైడ్ వాటర్ వాడాను। ఇది 3% హైడ్రోజన్ పెరాక్సైడ్। ఇది 3% హైడ్రోజన్ పెరాక్సైడ్ ఒక కప్పు 2 గ్యాలన్ల వాటర్లో కలిపి మొక్కలకి పోయొచ్చు। మీరు ఈ హైడ్రోజన్ పెరాక్సైడ్ వాటర్ పోసేటప్పుడు చాలా జాగ్రత్తగా వాడాలి। ఇది 3%, అలాగే 35% హైడ్రోజన్ పెరాక్సైడ్ కూడా దొరుకుతుంది। ఒకవేళ అది వాడేటట్టయితే ఇంకా బాగా ఎక్కువగా డైల్యూట్ చేయవలసి ఉంటుంది। 3%కి 1 కప్పు 2 గ్యాలన్ వాటర్। ఇది కొలత। ఈ నీరు మొక్కలకు అందించడం వల్ల మట్టిలో ఉన్న బ్యాక్టీరియాని అలాగే ఫంగస్ని తగ్గిస్తుంది। ఈ హైడ్రోజన్ పెరాక్సైడ్ వాటర్ని మీరు ఇంట్లోకి తీసుకొచ్చే మొక్కలన్నిటికీ ఇవ్వచ్చు। నేను మందారాలకు కూడా వేశాను। ఈ మొక్కని నేను మొదలకంటా ప్రూన్ చేసేయలేదు, కొంత ఆకులను కొంత కాండాలు మామూలుగా అయితే ఉంచాను। దీన్ని లోపలికి తీసుకొచ్చాక కూడా వాతావరణ షాక్కి అవి ఆకులు రంగులు మారిపోతూనే ఉంటాయి। చిన్న చిన్న కొమ్మలు చుట్టుపక్క నుంచి ఎండిపోతూనే ఉంటాయి। వాటిని అన్నిటినీ క్లీన్ చేసేస్తూ ఉండాలి ఎప్పటికప్పుడు। ఈ దొండపాదికి అంటు కట్టాలనుకుంటే స్ప్రింగ్ వచ్చే ముందు కొద్దిగా బలంగా ఉన్న చిన్న చిన్న కొమ్మల్ని కట్ చేసి ప్రాపగేట్ చేసుకోవచ్చు। లోపలికి తీసుకొచ్చిన తర్వాత ఈ మొక్కలకి మనం లైటింగ్ అది ప్రొవైడ్ చేయవలసి ఉంటుంది। ఒకవేళ ఆకులన్నీ బాగా ఎండి రాలిపోయినప్పటికీ మొక్కలో ఇంకా జీవం ఉంటుంది। ఒకవేళ లోపలికి తీసుకొచ్చిన తర్వాత కూడా కొద్ది కొద్దిగా చిగురులతో కొత్త ఆకులు కనిపించినా మళ్ళీ స్ప్రింగ్లో బయటకు తీసుకొచ్చినప్పుడు ఆ ఆకులన్నీ కూడా రాల్చేసి ఫ్రెష్గా కొత్తగా మళ్ళీ చిగుర్లు వేసుకుని పెరుగుతుంది ఈ మొక్క। దొండ మొక్క కొమ్మల ద్వారా పెంచిన వాటికే ఏడాది కాయడాది కొత్తగా పెంచిన మొక్కకి కాయలు వస్తాయి, కాబట్టి దీన్ని తిప్పలు పడి ఎలాగో అలాగా రక్షించుకోవాలి ఈ మొక్కని। బలహీనంగా ఉన్న చిన్ని చిన్ని కొమ్మలు, బాగా రంగు మారిపోయిన ఆకులు అన్నీ తీసేశాను। ఇలా క్లీన్ చేస్తున్నప్పుడు కూడా నాకు బోల్డ్ దొండకాయలు కనిపించాయి। దాదాపు 2 దోసుల నిండా వచ్చాయి దొండకాయలు కోసి పెడితే। మీ అందరి మొక్కలు ఎలా ఉన్నాయో, ఏం చేస్తున్నారో కామెంట్ సెక్షన్లో నాతో చెప్పండి। నేను ఇంచుమించుగా క్లీన్ చేసేసాను, 70% వరకు అయిపోయింది, ఇంకా కొంత 30% వరకు మిగిలింది పని। చాలా కుండీలు అయితే తీసాను। ఇవాళ పని చేస్తుంటే భారీగా వర్షం మొదలైంది, అందుకని లోపలికి వచ్చేసాను పని ఆపేసి। ఓ మాదిరిగా అంతా క్లీన్ చేసుకుని రెడీ అయింది అని అనుకున్న తర్వాత మొక్క ఇలా ఉంది। పైనుంచి కింద కంటా ఒకసారి చూసుకుని మొదటిసారి తొండపాదని పెంచడం, అందుకని ఇక్కడితో ఆపేశాను। ఆపేసి వేప నూనెని నీళ్ళలో కలిపి దాంతో ఒకసారి మొక్కంతా స్ప్రింకిల్ చేశాను। ఈ బాటిల్ 1.5 లీటర్ సామర్థ్యం గల హ్యాండ్ స్ప్రేయరు, ఒకసారి కలిపితే ఇది చాలా మొక్కలకు వచ్చేస్తుంది ఇంట్లో కానీ లేదా మొక్కల మీద హ్యాండ్తో స్ప్రే చేయడానికి కానీ క్విక్గా చాలా బాగుంటుంది। ఒక స్పూను నిమ్ ఆయిల్ వేసి నిండా నీరు పోసి దీన్ని మొత్తం మొక్కంతా స్ప్రే చేశాను। మొత్తం ఈ కొమ్మలు కట్ చేసి ఆకులు అవి తీసేసి హైడ్రోజన్ పెరాక్సైడ్ నీరు పోసి అలాగే వేప నూనె మొత్తం మొక్కంతా జల్లిన తర్వాత ఒక రోజంతా నేను బయటే వదిలేశాను ఈ మొక్కని। ఒక రోజు తర్వాత మొక్క అంతా బాగానే ఉంది, దాని మీద ఇన్సెక్ట్స్ అవి ఏం లేవు అని అనుకున్న తర్వాత దాన్ని ఇవాళ లోపలికి తీసుకొచ్చాను। మీకు ఈ వీడియో నచ్చింది అని అనుకుంటున్నాను। నచ్చితే ఒక లైక్ కొట్టండి, ఒక కామెంట్ పెట్టండి, ఒక షేర్ కొట్టండి। ఇప్పటిదాకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి। మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం। హ్యావ్ ఎ గ్రేట్ డే, బాయ్ బాయ్।